నాలుగు నుంచి ఐదు సంవత్సరాల యూకేజీ పిల్లల ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ అభ్యసన పుస్తకంలోంచి ఒక అభ్యసన పత్రాన్ని ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం థ్రెడ్ పెయింటింగ్ అంటే దారంతో పెయింటింగ్ ఇక్కడ సూచన ఇచ్చారు టీచరు ఒక పేపర్ని తీసుకొని మధ్యలోకి మడిచి తెరిచి పెట్టాలి ఆ తర్వాత మడిచిన మధ్య భాగంలో రంగులో ముంచిన దారాన్ని చుట్టగా పెట్టాలి దానిపైన మిగతా పేపర్ను మడవాలి ఎడమ చేతిని దాని మీద ఉంచి నెమ్మదిగా కుడి చేతితో దారాన్ని పేజీ కింద వరకు లాగాలి మొదట టీచర్ ఉదాహరణకు ఒకటి చేసి తరువాత బిడ్డ చేతి చేయించాలి రంగులు ఆరిన తర్వాత ఆ రంగు పేజీని అతికింప చేయాలి వినడానికి సంక్లిష్టంగా ఉంది కదూ ఒకటి చేసి చూద్దాం తర్వాత మీకే ఇంత తేలిక అని అనిపిస్తుంది అయితే సూచనలో ఇచ్చినట్టుగా నేను ఈ పుస్తకంలో కాకుండా పైన వేరుగా ఒక వైట్ పేపర్ని తీసుకొని చేస్తాను ఆరిన తర్వాత ఇందులో అతికిద్దాం మరి సరేనా ఒక కాగితాన్ని తీసుకున్నాను ఇక్కడ అడ్డంగా తీసుకున్నాను దీన్ని మధ్యకి మడవాలి ఇలాగన్నమాట మడిచిన తర్వాత తెరిచి పెట్టుకోవాలి ఇప్పుడు ఒక దారాన్ని తీసుకోవాలి ఒక దారపుండలోంచి మనం ఒక దారాన్ని తీసుకోవాలి ఇప్పుడు నేను దీంట్లోంచి కొంత దారాన్ని తీసుకున్నాను ఈ దారాన్ని రెండు మూడు రంగులలో ముంచి తీస్తాను ఆకుపచ్చం నీలం పసుపు కుంకుమ ఇన్ని రంగుల్లో ముంచినటువంటి కాగిత దారాన్ని తీసుకున్నాను ఇప్పుడు ఇక్కడ వేసాను వేసిన తర్వాత పేజీని మూయాలి ఇలాగా మూసిన తర్వాత ఆ బరువులాగా మన చేతిని పెట్టాలి పెట్టి మెల్లగా ఇక్కడ చివరనుంది ఉంది కదా ఇక్కడికి మనం దారాన్ని లాగాలి ఇప్పుడు తీసి చూద్దామా మనకి ఎలా వస్తుందో వా ఇలా వచ్చింది చూశారు కదూ ఇదే థ్రెడ్ పెయింటింగ్ మన పుస్తకంలో ఇచ్చినటువంటి డిజైన్ ఇలా ఉంది మనం చేసినటువంటిది ఇలా ఉంది అదే బిడ్డ చేత చేయించినప్పుడు రకరకాలుగా ఒకలాగా ముద్దలాగా పడి చేతితో అదుముతూ లాగడం వలన రకరకాల ఒత్తిడి రకరకాల ప్లేసుల్లో జరిగి దారం మీద మనం లాగడం ద్వారా వివిధ డిజైన్లు వస్తున్నాయి ఈ డిజైన్ మీకు ఎలా కనిపిస్తుంది పిల్లలు దీన్ని మీరు ఏమని చెప్తారు కొద్దిమంది కాడ ఉన్న రెండు గులాబ్ పూల్లాగా వర్ణించవచ్చు మరికొద్ది మంది దీన్ని వాళ్ళకి ఇష్టమైన బెలూన్స్ అని కూడా చెప్పవచ్చు వాళ్ళు ఏమనుకుంటున్నారో వాళ్ళ చేత అడిగి తర్వాత దీన్ని మనము పుస్తకంలోకి అంటింప చేయాలి ఈ విధంగా మనము ఈ థ్రెడ్ పెయింటింగ్ యొక్క యాక్టివిటీని పిల్లల చేత చేయాలి దీనికి మన అవసరం పిల్లలకి చాలా ఉంటుంది చేస్తారు కదూ థ్యాంక్